ఆకాశవాణి కథనం ఇయాలటి కార్యక్రమంలో ధమ్మపదం గాథలు సంపుటి నుండి మహా ఉపాసిక విశాఖ కథ వింటరు అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి బధ్యనగరంలో శ్రీమంతులైన ధనంజయ సుమనాదేవి దంపతులకు జన్మించింది విశాఖ ఈ భాగ్యశాలిని బింబిసారుడి రాజ్యంలో చాలా గొప్ప ధనవంతులైన ఐదుగురిలో ఒకరైన మెండక మహాశయుడి మనవరాలు విశాఖకు బాగా చిన్నతనంలోనే బుద్ధ భగవానుడు ఒకసారి బద్దీయనగరం వచ్చాడు అప్పుడు తాతగారైన మెండకుడు మనవరాలిని ఇంకా ఆమెతో ఆటపాటల్లో పాల్గొనే చెలికత్తెలను బుద్ధ భగవానుని దర్శించడానికి ఆయనకు ప్రణామ సమర్పణ చేయడానికి తనతో తీసుకొని బుద్ధ భగవానుడి ధర్మప్రబోధ ఉపదేశ ప్రసంగం విన్న తరువాత విశాఖ ఆమె తాతగారు ఇంకా ఆమె చెలికత్తెలందరూ సోతాపన్నులయ్యారు విశాఖకు వయస్సు వచ్చిన తరువాత శ్రావస్తి నగరంలో ఇంకొక గొప్ప ధనవంతుడైన మిగారుడి తనయుడైన పుణ్యవర్ధనుడికిచ్చి ఆమెకు పెళ్లి చేశారు ఆమె మిగారుడింట కోడలుగా శ్రావస్తి నగరంలో కాపురానికి వెళ్ళింది పెళ్ళై అత్తగారింటికి వెళుతున్న ఆమెకు తండ్రి ధనంజయుడు ఆమె గుణవతిగా పుట్టినింటికీ మెట్టినింటికీ పేరు ప్రతిష్టలు తెచ్చేదానిగా కాపురం దిద్దుకోవడానికి ఉత్తమ గృహిణిగా నలుగురిలో ప్రశంస పొందడానికి పది నిబంధనలు ఆదేశించాడు అవేమిటంటే మొదటిది ఇంట్లోని అగ్నిని బయటకు తీసుకొని పోకపోవడం రెండవది బయట నుంచి అగ్నిని ఇంట్లోకి రానివ్వకపోవడం మూడవది ఇచ్చే గుణం కలవారికే ఇవ్వడం నాలుగవది ఇవ్వని వాళ్లకు ఏమీ ఇవ్వకపోవడం ఐదవది ఇచ్చేవాళ్లకు ఇవ్వని వాళ్లకు కూడా ఇవ్వడం ఆరవది సంతోషంగా కూచుని ఉండడం ఏడవది ఆనందంగా భుజించడం ఎనిమిదవది సంతుష్టిగా నిద్రించడం తొమ్మిదవది అగ్నిని జాగ్రత్తపరుచుకోవడం పదవది ఇంటి దేవతలను పూజించడం ఈ పది ఆదేశాల అంతరార్థం ఏమిటంటే మొదటిది అగ్ని అంటే ఇక్కడ అర్థం గృహచ్ఛిద్రమని ఇంట్లో కలతలు కార్పణ్యాలు బయటకు పోనివ్వకూడదు ఇంటి భర్తను గూర్చి కానీ అత్తమామలను బయటి వాళ్ళతో ఎప్పుడూ ఎక్కడా అప్రియంగా మాట్లాడకపోవడం వాళ్ల కోపతాపాలు గాని బయటకు పొక్కనీయకూడదు రెండవది గృహిణి ఇతర కుటుంబాల ఇంటి వ్యవహారాలను గూర్చి మంచి చెడ్డలను గూర్చి కథలు వార్తలను గూర్చి వినకూడదు తన ఇంటి ఛాయలకే రానియకూడదు మూడవది వస్తువులేవైనా ఇవ్వాల్సి వస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే గుణం కలవాళ్ళకే ఇవ్వాలి నాలుగవది ఏ వస్తువు అరువు మళ్ళీ తిరిగి ఇవ్వని వాళ్లకు మాత్రమూ ఇవ్వకూడదు ఐదవది బీద బంధువులకు పేద స్నేహితులకు వాళ్ళు తిరిగి ఉపకారబుద్ధి చూపకపోయినా వాళ్లను ఆదుకోవాలి ఆరవది అత్తమామలు ఎదురైనప్పుడు గృహిణి కూర్చొని ఉండకూడదు లేచి నిలబడి వాళ్ల పట్ల ఆదర గౌరవం చూపాలి ఏడవది తాను భోజనం చేసే ముందు అత్తమామలు భర్త భోజనం చేశారో లేదో గ్రహించి ఆ తర్వాతనే తాను తినాలి అంతేకాదు ఇంట్లో ఉండే పరిచారకులు సేవకులు కూడా భోజనం చేసి సంతుష్టులయ్యేలా చూడాలి ఎనిమిదవది గృహిణి తన ఇష్టం వచ్చినంతసేపు ఇష్టం వచ్చినట్లుగా కాలనియమం పాటించకుండా నిద్రపోరాదని తాను నిద్రపోవడానికి ముందు ఇంటి తలుపులు వాకిళ్ళు మూసి ఉన్నాయో భద్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని ఇంట్లో పనిపాటులు చూసేవాళ్లు తమ పనులన్నీ ఆ రోజుకు ముగించారో లేదో చూడాలి భర్త అత్తమామలు ఉపక్రమించారో లేదో అనే విషయం గమనించాలి అప్పుడే ఆమె సంతోషంగా నిద్రపోగలదు తొమ్మిదవది భర్తను అత్తమామలను అగ్నిలాగా చూసుకోవాలి అంటే నిప్పుతో పనిబడినప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో వాళ్లతో అంత మెలకువగా ఉండాలి అని అర్థం పదవది భర్తను అత్తమామలను వేల్పులుగా భావించాలి ఒకరోజున మిగారుడు భోజనం చేస్తుండగా ఒక భిక్షువు వచ్చి ఆయన భవనపు వాకిట నిలబడ్డాడు అయితే మిగారుడు ఆ భిక్షువునేమీ పట్టించుకోలేదు ఆ భిక్షువు కనబడనట్లే మిగారుడు ప్రవర్తించాడు ఇది గమనించిన విశాఖ పూజ్య భిక్షమహాశయా నా మామగారు ఎప్పుడూ చది అన్నమే తింటారు క్షమించాలి అని ఆ భిక్షువుకు వినబడేట్లు కొంచెం పెద్దగానే చెప్పింది ఈ మాటలు మిగారుడు విన్నాడు ఆయన మండిపడ్డాడు వెంటనే నుంచి వెళ్ళిపోవలసిందని కోడలపై హూంకరిస్తూ ఆజ్ఞాపించాడు నన్ను ఇంటి వెళ్ళగొడదాం అనుకుంటే నేనేం వెళ్ళను అది చెల్లదు అని చెప్పింది మామగారికి విశాఖ అంతటితో ఊరుకోకుండా తాను అత్తవారింటికి వస్తున్నప్పుడు తండ్రి తన వెంట పంపించిన అరణపు పెద్ద మనుషులను సమావేశపరిచింది కొత్త కాపురంలో ఏమైనా సమస్యలు ఎదుర్కోవలసి వస్తే ఆమెకు అండగా ఉండడానికి సలహాలు ఇవ్వడానికి సర్దుబాటు చేయడానికి తండ్రి ఈ ఎనిమిది మందిని పరివారంగా ఆమె వెంట పంపించాడు న్యాయానికి తాను ఏమైనా తప్పు చేసిందేమో వాళ్లు నిర్ణయించి చెప్పాలి వాళ్ల నిర్ణయమే తాను అంగీకరిస్తుంది కానీ మామగారి కోపతాపాలను లెక్క చేయను అని ఆమె చెప్పింది వాళ్ళు సమావేశం కాగానే మిగారుడు వాళ్లకు తన అభియోగమేమిటో చెప్పాడు బంగారు పాత్రలో నేను సుఖభోజనం చేస్తుండగా విశాఖ బయట నిలబడ్డ భిక్షువుతో నేను ఎప్పుడూ చద్దికూడే తింటానని ఇప్పుడు అదే తింటున్నానని తలబిరుసుగా చెప్పింది అందువల్ల మేము ఆమెను నుంచి పంపించి వేస్తున్నాము అని చెప్పాడు మిగారుడు దీనికి విశాఖ ఇట్లా సంజాయిషి చెప్పింది మామగారు భవన ద్వారం దగ్గర నిలిచిన భిక్షువును ఏమీ పట్టించుకోకుండా తన భోజనంలో నిమగ్నం కావడం వల్ల నాకు అనిపించింది ఏమంటే ఈ జన్మలో మామగారు ఏ పుణ్యకార్యం తలపెట్టలేదే ఏమీ పుణ్యం చేయడం లేదు గనక పూర్వజన్మలలో తాను చేసిన దానధర్మ పుణ్యఫలమే ఇప్పుడు అనుభవిస్తూ సుఖభోజనానికి అది కారణమైంది అని తోచి అట్లా అన్నాను అందువల్లనే చద్దన్నం తింటున్నారని భిక్షువుతో నేనన్న మాట వాస్తవమే అది నిజం కాదా పెద్దలైన మీరే చెప్పండి నేను అపరాధం చేశానా అని ఆమె అడిగింది వాళ్లను అప్పుడు ఆ పెద్దలు విశాఖలో తప్పేమీ లేదు అని నిర్ణయించారు అప్పుడు విశాఖ తనకు బుద్ధ భగవానుడి ఉపదేశాలలో పూర్తిగా విశ్వాసముందని కాబట్టి భిక్షువులను అవజ్ఞ చేసే చోట తాను ఉండజాలనని చెప్పింది అంతేకాకుండా భిక్షువులను ఇంటికి ఆదరంగా ఆహ్వానించి వాళ్లకు భిక్షామర్యాద చూపని చోట ఇంకా వాళ్లకు కావలసిన దానధర్మాలు జరపని చోట తాను కాపురం చేయలేనని తనను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అనుమతించవలసిందని ఆమె అత్తవారింటిని అర్థించింది ఆమె తరపున వచ్చిన పెద్దలకు విన్నవించింది ఇక అప్పుడు మిగారుడు తాను తొందరపడ్డానని తెలుసుకొని ఆమె కోరికలన్నింటినీ వెంటనే అంగీకరించాడు ఆ మరుసటి రోజే ఆమె బుద్ధ భగవాను ఆయన సంఘాన్ని తమ ఇంట్లో భిక్షా స్వీకారానికి ఆహ్వానించింది బుద్ధ భగవానుడికి భిక్షా సపర్యలు ఆచరిస్తూ మామగారిని వచ్చి ఆ సపర్యలలో పాల్గొనవలసిందిగా ఆమె అర్థించింది అయితే మిగారుడు అందుకు నిరాకరించాడు భిక్షా సత్కారం పూర్తి అయి భిక్షు సంఘ భోజనాలు కాగానే బుద్ధ ప్రబోధ ప్రసంగం వినడానికి మామగారిని రావాల్సిందని ఆమె మళ్ళీ ఆయనను ప్రార్థించింది ఇక రెండోసారి కూడా నిరాకరించడం బాగుండదని ఆయన సమ్మతించబోయాడు బుద్ధ భగవానుడు వాళ్ళింటికి స్వీకారానికి రావడం అక్కడ ఆయనకు సపర్యలు జరగడం మిగారుడి గురు సంప్రదాయానికి చెందిన మునులకు అంగీకారం కాలేదు అసలే వాళ్లు ఇట్లా జరిగినందుకు విముఖులుగా ఉన్నారు అందువల్ల మిగారుడు బుద్ధ భగవానుడి ప్రసంగం వినకూడదని వాళ్ళు అడ్డుపడ్డారు అయితే బుద్ధ భగవాను దర్శించకుండా ఒక తెర కట్టి దాని వెనుక ఉండి మిగారుడు ఆయన ప్రసంగం వినడానికి మాత్రం ఒప్పుకున్నాడు బుద్ధ భగవానుడి ప్రబోధ ప్రసంగం విన తర్వాత మిగారుడి పూర్వజన్మ సంచిత పుణ్యకర్మ వల్ల ధర్మం పట్ల విశ్వాసం కలిగింది ఆయన వెంటనే మొదటి దశకు అంటే సూతాపత్తికి చేరుకున్నాడు ఆయన బుద్ధ భగవానుడికి తన కోడలికి కూడా మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆయన ఎంత కృతజ్ఞత వెల్లడించాడంటే ఇక అప్పటి నుంచి విశాఖ తనకు కోడలు మాత్రమే కాక తన తల్లి అని ప్రశంసించాడు ఇక అప్పటి నుంచి విశాఖను మిగారమాత అంటూ వచ్చారు ఆమెకు తెలిసిన వాళ్ళందరూ ఆ తర్వాత విశాఖకు కూతుళ్ళు కొడుకులు గంపెడు సంతానం కలిగింది ఆమెకు తండ్రి పెళ్లినాడు ఇచ్చిన రత్నమాణిక్య ఖచ్చితమైన దుశ్శాలువ ఉండేది ఆమె దగ్గర అది గొప్ప పట్టుషాటి రోజున ఆమె జేతవనానికి వెళ్ళింది విహారంలో ప్రవేశించిన తర్వాత తన రత్నఖచితాంశుకం బరువుగా ఉక్కగా అనిపించింది అందువల్ల దాన్ని విడిగా తీసి మడిచి ఇంకో శాలువలో దాన్ని భద్రపరిచి పరిచారికకు ఇచ్చి దానిని భద్రంగా చూడవలసిందిగా చెప్పింది అయితే ఆ పరిచారిక అజాగ్రత్తలో పరధ్యానంలో దానిని విహారంలోనే వదిలేసి ఆమెతో ఇంటికి వచ్చింది విహారంలో ఆనవాయితీ ఏమంటే మహిళలు బుద్ధ భగవానుడి దర్శనానికి వచ్చి ఆయనకు ప్రణమిల్లి మళ్లీ నివాసాలకు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళవి ఏమైనా అమూల్యమైనవి విలువైనవి వస్తువులు అక్కడ మరిచిపోయి వదిలేసి వెళ్ళిపోతే వాటిని భద్రపరిచి మళ్లీ సొత్తుదారులకు చేర్చే బాధ్యత ఆనందుడు తీసుకునేవాడు ఆ పూచి ఆయనదిగా ఉండేది విశాఖ తమ పరిచారికను జీతవనానికి ఆ విలువైన పట్టు అంశుకం కోసం పంపుతూ వెళ్ళి దానికోసం వెతుకు అయితే నీవు వెళ్ళేసరికి ఆనందుడు దాన్ని చూసి జాగ్రత్తపరిచి ఉంటే దాని గురిచి ఆయనను అడగవద్దు మళ్ళీ తీసుకోవద్దు నేను పూజ్యులైన విహార భిక్షువులకు దానిని వితరణగా చేసినట్లుగా భావిస్తాను అని చెప్పింది విశాఖ అయితే ఆనందుడు ఆ దానాన్ని విహారం వాళ్ళు స్వీకరించడానికి ఇష్టపడలేదు వాళ్ళది వాళ్లకు పంపించి వేశాడు అందువల్ల విశాఖ దానిని విక్రయించి ఆ వచ్చిన సొమ్మును విహారానికి విరాళంగా ఇవ్వడానికి సంకల్పించింది నవరత్న ఖచ్చితమైన ఆ అంశుకాన్ని వాళ్ళు ఎవరున్నారు దానిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు అందువల్ల విశాఖ దాని విలువకు సరిపడిన ధనంతో దానిని తానే కొనుక్కున్నది ఆ వచ్చిన సొమ్ముతో సంఘానికి ఆమె ఒక ఆరామాన్ని నిర్మింపజేసి ఇచ్చింది ఆ తరువాత ఆ ఆరామానికి పుబ్బారామమనే పేరు వచ్చింది ఈ పుణ్యకార్యం నిర్వర్తించిన తర్వాత ఆమె తమ బంధువుల కుటుంబాల వాళ్లందరినీ పిలిపించింది అందరూ సమావేశం కాగా తనకు కోరికలు సిద్ధించాయని ఇక తాను కోరుకోవలసింది ఏమీ లేదని చెప్పింది ఆ తర్వాత కొన్ని సుత్తాలు చదువుతూ విహారం చుట్టూ చాలా ప్రదక్షిణలు చేసింది ఆ విధంగా ఆమె ఏవేవో చదువుతూ విహారం చుట్టూ తిరుగుతుండటంతో కొందరు భిక్షువులు ఆమె గొంతు గుర్తుపట్టి బుద్ధ భగవానుడి దగ్గరకు వెళ్లి విశాఖలో ఏదో మార్పు కనబడుతున్నదని ఆమె ఇదివరకటిలాగా లేదని ఇదివరకెప్పుడూ ఇట్లా ఆమె పాటలు పాడుతూ ఆరామంలో సంచరించడం తాము చూడలేదని ఆమెకేమైనా మనోవిభ్రమం కలిగి ఉంటుందేమోనని వాళ్ళు బుద్ధ భగవానుడితో అన్నారు అప్పుడు బుద్ధ భగవానుడు వాళ్ల సంశయం తీర్చాడు విశాఖ గత జన్మలలో ఈ జన్మలో కోరుకున్న కోరికలన్నీ ఈవాల్టితో ఫలించాయి ఆ సంతోష ఉత్కర్షోద్వేగం సంతృప్తితో ఆమె ఎంతో ఉల్లాసం అనుభవిస్తుంది ఆమె ఆనందోత్తేజం వ్యక్తపరచడానికి ఆమె ఏవేవో పాటలు పాడుకుంటున్నది అంతేగాని ఆమెకెటువంటి చిత్ర విభ్రమము కలగలేదు ఆమె గత జన్మలన్నిటిలో కూడా ఎన్నెన్నో దానధర్మాలు చేసింది ధర్మవ్యాప్తికి గొప్ప పోషకురాలుగా ఎన్నో సత్కార్యాలు నిర్వహించింది అని చెప్పాడు బుద్ధ భగవానుడు తర్వాత భగవానుడు పూర్వకాలంలో అవతరించిన ఒక బుద్ధుడి కాలంలో ఆమె ఉండేదని పద్మోత్తర బుద్ధుడి కాలంలో ఆయన ప్రధాన ఉపాసిక అయిన ఆమె ఈమెకు దగ్గర స్నేహితురాలు అని ఆమె గుణ దాన ధర్మ నిరతి ధర్మాభిమానము పోషకత్వము చూసి అటువంటి మేలిమి గుణాలు తనకు ఉండాలని పూర్వజన్మలో విశాఖ భావించేదని అందువల్ల పద్మోత్తర బుద్ధుడికి ఆయన భిక్షు సంఘానికి ఈమె వారం రోజుల పాటు భిక్షు సత్కారం చేసి భవిష్యత్ కాలంలో రానున్న బుద్ధుడి కాలంలో తాను ఆయన ప్రధాన ఉపాసికగా పోషకురాలిగా ఉండాలని ఆమె మనసారా వాంఛించింది అప్పుడు పద్మోత్తర బుద్ధుడు తన దివ్యచక్షు జ్ఞానంతో చూసి ఇట్లా జరుగుతుందని ఆమెకు చెప్పాడు తరువాతి కూడా ఒకసారి కస్సప బుద్ధుడు ఆమెకిటువంటి నమ్మకమే కలిగించాడు సత్కర్మల పట్ల పుణ్యకార్యాల పట్ల విశాఖ ఎప్పుడూ సమత్సుకురాలేనని పూర్వజన్మలలో కూడా ఆమె అనేక ధర్మకార్యాలు నిర్వర్తించిందని ఆ తర్వాత నేర్పరి అయిన పుష్పమాలాకారుడు అనేక పూలరాశుల నుంచి సుందరమైన మాలలు అల్లెట్లే విశాఖ కూడా అనేక సత్కార్యాలు జన్మజన్మలుగా కూర్చుకుంటూ వచ్చిందని బుద్ధ భగవానుడు తన ప్రసంగాన్ని ముగించాడు ఇప్పటిదాకా మీరు మహా ఉపాసిక విశాఖ కథ విన్నరు అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా